బంగారం ధరలు మరింత తగ్గుతాయా? నిపుణులు ఏం చెప్తున్నారు? ఇవాళ స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయి? మరింత లాభాల్లోకి వెళ్తున్నాయా? ఇప్పుడు చూద్దాం. గత 6 రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్నా పెరగలేదు కాబట్టి నగలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఇది మంచి వార్తే. అయితే ఇంకా ధర తగ్గుతుందేమో అనే డౌట్ ఉండడం సహజం. నిపుణులు కూడా అదే చెప్తున్నారు. నగలు కొనుక్కోవాలి అనేవారు మరికొన్ని రోజులు ఆగవచ్చు అంటున్నారు. ఇందుకో ఫార్ములా చెప్తున్నారు. రోజు బంగారం ధరలను గమనిస్తూ ఉంటాయి. ధర తగ్గుతూ ఉన్నంతకాలం నగలు కొనకూడదు. కొన్ని రోజుల తర్వాత ధర పెరగడం మొదలవుతుంది. అలా వరుసగా 3 రోజులు పెరిగితే అప్పుడు కొనుక్కోమని చెప్తున్నారు. ఎందుకంటే అలా 3 రోజులు పెరిగితే ఇక ధర పెరుగుదల కంటిన్యూగా ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ ఫార్ములా పాటించడం ద్వారా నగలను తక్కువ ధరకు కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. గత 6 రోజుల్లో నగలకు వాడే బంగారం ధర 1,550 రూపాయలు తగ్గింది. కాబట్టి నగలు కొనుక్కునేవారు ఇప్పుడు కొనుక్కుంటే 10 గ్రాములకు 1,550 రూపాయలు తక్కువకు కొనుక్కున్నట్లవుతుంది. ఇక మేకింగ్ ఛార్జెస్ తరుగు అంటూ కొంత అదనపు ఛార్జీలు వేస్తారు. వాటి భారం ఎలాగూ తప్పదు. లక్ ఏంటంటే గత సంవత్సరం 11 ఆగస్టున 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు 53,140 ఉండగా సంవత్సర కాలంలో అది 9,790 రూపాయలు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల ప్యూర్ పెట్టుబడి గోల్డ్ 10 గ్రాములు గతేడాది 11 ఆగస్టున 58,030 ఉండగా సంవత్సర కాలంలో అది 10,730 తగ్గింది. కాబట్టి ఇప్పుడు నగలు కొనుక్కునేవారు 10 గ్రాముల నగలు కొనుక్కుంటే వారు 9,790 రూపాయలు తక్కువకు కొన్నట్లు అవుతుంది. ఇది మంచి నిర్ణయమే కదా? నిపుణుల ప్రకారమైతే ఇంకా ధర తగ్గుతుందేమో చూసుకోవాలి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము 4,335 రూపాయలు ఉంది. అలాగే 8 గ్రాములు 34,680 రూపాయలు ఉంది. నిన్న 8 గ్రాముల ధరలో మార్పు లేదు. 10 గ్రాములు కావాలంటే దాని ధర 43,350 రూపాయలు ఉంది. నిన్న 10 గ్రాముల ధర స్థిరంగా ఉంది. పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి 1 గ్రాము 4,730 రూపాయలు ఉంది. అలాగే 8 గ్రాములు 37,840 రూపాయలు ఉంది. నిన్న 8 గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర 47,300 రూపాయలు ఉంది. నిన్న 10 గ్రాముల ధరలో మార్పు లేదు. హైదరాబాద్లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 43,350 రూపాయలు ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 43,350 రూపాయలు ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 43,350 రూపాయలు ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 43,350 రూపాయలు ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 43,800 రూపాయలు ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 45,500 రూపాయలు ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 45,750 రూపాయలు ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు 45,280 రూపాయలు ఉంది. వెండి ధర నిన్న కూడా బాగానే ఉంది. గత 10 రోజుల్లో 6 సార్లు తగ్గగా 3 సార్లు పెరిగింది. ఒక్కసారి స్థిరంగా ఉంది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము 68.20 ఉంది. అదే 8 గ్రాములు కావాలంటే దాని ధర 550 రూపాయలు ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర 682 రూపాయలు ఉంది. 100 గ్రాముల ధర 6,820 ఉండగా కేజీ వెండి ధర 68,200 రూపాయలు ఉంది. నిన్న కేజీ వెండి ధర 500 రూపాయలు తగ్గింది. వెండి నగలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఇది సరైన టైం అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల్లో కేజీ వెండి ధర 4,200 రూపాయలు పెరిగింది. అలాగే గత 10 రోజుల్లో వెండి ధర కేజీకి 9,000 రూపాయలు తగ్గింది. అంటే పెరుగుదల కంటే తగ్గుదల 4,800 రూపాయలు ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా 100 గ్రాముల వెండి నగలు కొనుక్కుంటే వారికి అవి 480 తక్కువకే వచ్చినట్లు అవుతుంది. స్టాక్ మార్కెట్లను చూస్తే సైలెంట్ గా లాభాల్లోకి వెళ్తున్నాయి. గత వారం చివరిలో ఈ వారం ప్రారంభంలో లాభాల్లోనే ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్లు సడన్ గా నిర్ణయం మార్చుకుని ఈ 4-5 రోజుల్లో వచ్చిన లాభాల్ని తీసేసుకుందామనుకున్నారంటే ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్తాయి. విశ్లేషణ ప్రకారం చూస్తే ఇవాళ అటు లాభాల్లోకి గానీ ఇటు నష్టాల్లోకి గానీ వెళ్లే అవకాశాలు కనిపించట్లేదు. అద్భుతాలేమీ జరగట్లేదు. కాకపోతే ఆసియా మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూసుకుని జాగ్రత్త పడాలి. అవి నష్టాల్లోకి వెళ్తే ఇక్కడ మన స్టాక్ మార్కెట్లు కూడా లాసుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, నిఫ్టీలో టాప్ 50 కంపెనీలో కొన్ని కంటిన్యూగా అప్ ట్రెండ్ చూపిస్తున్నాయి. వాటి గత 5 ఏళ్ల ట్రెండ్ అట్లాగే ఉంటుంది. కాకపోతే వాటిలో వచ్చే లాభం తక్కువే. అయినా పర్వాలేదు, రిస్క్ తక్కువ ఉండాలి అనుకునేవారు అలాంటి కంపెనీలను బాగా విశ్లేషించుకుని ఆ షేర్లు కొనుక్కుంటే మంచిదే అనే అభిప్రాయం నిపుణుల నుంచి వస్తుంది.